ఆమెకు పెళ్లి అయ్యి 2 ఏళ్ళు అయింది. భర్త ప్రేమ లేదు, అత్తమామల ఆదరణ లేదు, మనశ్శాంతి లేదు. భర్త ప్రేమ కోసం, ఒక్క చూపు కోసం ఎంతో ఉబలాట పడేది. అందంగా ముస్తాబై భర్త కోసం ఎదురు చూస్తూ తపించిపోయేది. పురుడికి పుట్టింటికి వెళ్ళి తిరిగి వచ్చిన ఆమెకు నెత్తిన పిడుగు పడింది. ఆమెకు దక్కాల్సిన ప్రేమను భర్త ఇంకొకరికి పంచాడు. ఆ విషయం తెలిసిన ఆమె ఏమి చేసింది? అసలు ఏమి జరిగింది? ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన ఓ ఆడపిల్ల మౌనం కథ. ఈరోజు ఆ ఇంట్లో పండగ. విజయలలిత గారి చిన్న కొడుకు రవి 22వ పుట్టినరోజు. ఇల్లంతా హడావిడిగా ఉంది. పొద్దున్నుంచి వచ్చే పోయేవాళ్లతో పూజా పునస్కారాలు, ఇందులు వినోదాలలో సందడిగా ఉంది. రాత్రికి అంతా సర్దుమణిగింది. ఎక్కడి వారు అక్కడ చేరి అలసిపోయి నిద్రపోయారు, ఒక్కరు తప్ప. అదే రోజు రాత్రి అలసిన కళ్ళతో, వడలిన శరీరంతో వాళ్ళు కుర్చీలో కూర్చొని ఊగుతున్న విజయలలిత కళ్ళు శూన్యంలోకి చూస్తూ 2 కన్నీటి బొట్లు రాల్చాయి. గతం కళ్ళ ముందు కదిలింది. అవి ఆనంద భాష్పాలు అనుకోవాలా? జరిగిన జీవితం మిగిల్చిన గాయం అనుకోవాలా? గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు. 25 ఏళ్ల క్రితం ఒక అందమైన పల్లెటూరులో, అంతకంటే అందమైన ఇంట్లో నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతుంటే కొందరికి ఇంపుగా, కొందరికి కంటగింపుగా ఉండేది నా నడక. అవును, మరీ అందగత్తెని కదా. ఎంతోమంది వెంటపడ్డారు, మరెంతోమంది మాట కలిపారు, కానీ ఎవరూ తోకజాడించే ధైర్యం చెయ్యలేదు. ఎక్కడి వారిని అక్కడే ఉంచే లౌక్యం ఉన్నదాన్ని కదా మరి. నాలాంటి దానికి ముక్కుతాడు వేసేవాడు ఎవరా అని మా నాన్నకంటే ఎక్కువ ఉబలాట పడేవారు ఊరంతా. వారి నిరీక్షణ ఫలించి ఒకనొక ముహూర్తంలో ఒక అందగాడు నా భర్త అయ్యాడు. అందగాడు అని ఎందుకన్నానంటే, అంతకు మించి అతని గురించి ఏమీ తెలియదు కాబట్టి. పెళ్ళయ్యాక అప్పగింతలు అప్పుడు చాలా ఏడుపు వచ్చింది. అన్ని కడుపులో దాచుకోమని అమ్మ చెప్పిన మాటలు మనసులో ఉంచుకొని ఎన్నో ఆశలతో అత్తగారి ఇంట్లో అడుగుపెట్టాను. మంచి మనుషులు, ఆస్తిపరులు పర్లేదు. యథావిధిగా అన్ని తంతులు జరిగాయి. తొలి రాత్రి తటపట ఇంచిన మళ్ళీ రాత్రికి అన్ని అర్థం అయ్యాయి. అర్థం అయ్యేలా చేశారు మా శ్రీవారు. ఒకటి మాత్రం తెలిసింది, అది ఒక యుద్ధం. ఆడదాని ప్రమేయం లేకుండానే చాలాసార్లు జరిగిపోతుంది. ఓపిక ఉన్నా లేకపోయినా, ఆనందం అయినా బాధ అయినా తప్పదు. మనిషికి ఏ లోటు లేదు, కానీ మనసుకి చాలా వెలితిగా ఉండేది. ఇల్లు, బాధ్యత మెల్లగా అర్థం అవుతున్నాయి. కానీ అర్ధరాత్రి దాటితే కానీ రాని భర్త ప్రేమ మాత్రం అర్థం కావట్లేదు. వచ్చాక చూపించే ఆ 5 నిమిషాల ప్రేమ అస్సలు అర్థం కాలేదు. కానీ భార్యాభర్తల ముచ్చట గది దాటించకు అన్న అమ్మ మాట గుర్తొచ్చింది. నాలో చెప్పలేనంత మార్పు వచ్చింది. మునుపటి చురుకు, చనువు బొత్తిగా సెలవు ఇచ్చాయి. మనసులో స్థానం ఇస్తాడు అనుకున్న భర్త మంచం మీద మాత్రమే స్థానం ఇచ్చాడు. అతను చెప్పుకునేంత మంచివాడు కాదు, అలాగని చెడ్డవాడు కాదు. మామూలు మగవాడు అంతే. ఎలాంటి వాడైనా నా భర్త, అతని ప్రేమ కోసం, ఒక్క చూపు కోసం ఎంతో ఉబలాట పడేదాన్ని. అందంగా ముస్తాబై తన కోసం ఎదురు చూస్తూ ఎంత తపించిపోయానని, అలాంటి జీవితానికి అలవాటు పడిన నాకు కడుపు పండిన వార్త కాస్త ఊరట ఇచ్చింది. ముఖ్యంగా ఎన్నడూ పట్టించుకొని భర్త తిన్నావా అని అడిగితే కలిగే ఆ ఆనందం ఏమిటో అప్పుడు తెలిసింది. ఆ ఆనందాన్ని వదులుకోవాలి అని అనిపించలేదు. తనని సంతోషపరచడానికి నా సాయశక్తులా ప్రయత్నించాను. తన మాటే నా మాటగా, తన నవ్వే ప్రాణంగా బతికాను. నెలలు నిండాయి. పురుడు దగ్గర పడింది. సాంప్రదాయం ప్రకారం పుట్టింటికి వెళ్ళాను. ఆ కాస్త విరహం కూడా నా వల్ల కాలేదు. ఎప్పుడు ఇంటికి వెళ్తానా అనే ఆలోచనే. నా నిరీక్షణ ఫలించింది. పండంటి మగబిడ్డ పుట్టాడు. సాగర్ అని పేరు పెట్టాము. బిడ్డని చూడటానికి వచ్చిన ఆయన కళ్ళల్లో నిజమైన ఆనందం, గర్వం చూశాను. నిజం చెప్పాలంటే బిడ్డ కంటే ఆయనే ముద్దుగా అనిపించాడు. రెప్ప వేయకుండా చూస్తున్న నన్ను మా అమ్మ మొట్టికాయ వేయటం ఇప్పటికీ గుర్తే. మొగుడంటే అంత పిచ్చి పనికిరాదు తల్లి, ఇంకా బిడ్డని కూడా కాస్త కనిపెట్టుకుని ఉండాలి అని మెత్తగా మందలించింది. ఆవిడకి ఏం తెలుసు, పెళ్ళైన 2 ఏళ్లకి నాకు దొరికిన ప్రేమ. నా భర్త ప్రేమ అంత తేలికగా వదిలేస్తానా? మెట్టినింటికి వెళ్ళిన తర్వాత
నా ఆనందం అంతా ఇంతా కాదు. నా ప్రేమ అంతా మూటగట్టి ఆయన ముందు ఉంచాను. బాలింత శరీరం పచ్చి ఆరలేదు. మా ప్రేమ విహారాలు పుణ్యమా అని ఒంట్లో నలత చేసింది, నాతో పాటు బిడ్డకి కూడా. ఇంక మా అమ్మ భయపడి కొన్నాళ్ళు తనతో తీసుకువెళ్ళిపోయింది. మొదటిసారి అమ్మ ప్రేమ నాకు నచ్చలేదు, అయినా బిడ్డ కోసం తప్పలేదు. నా తపన అంతా నా భర్త కోసం, తను నా మీద చూపించే ప్రేమ కోసం. అందరికీ ఇలాగే ఉంటుందా ఏమో తెలీదు, తెలుసుకోవాలని నాకు లేదు. ఉత్తరాలలో ఆయన రాకలు చూసుకుంటూ గడిపిన నాకు ఆయన ఎప్పుడు మళ్ళీ చూస్తానా అని ఆరాటం. నా అక్షరాలతో ఆయన మీద నాకు ఉన్న ప్రేమకి కోటలు కట్టాను. ఆయన రాసే అరకుర ఉత్తరాలు చదువుకుంటూ నిద్ర మానుకున్న రోజులు ఎన్నో. కొన్నాళ్ళకి మా ఇద్దరి ఆరోగ్యం సర్దుకుంది. అమ్మ మా ఇంటికి పంపింది. ఎంతో ఆనందంగా బిడ్డని పట్టుకుని వెళ్లిన నాకు మా అత్తగారు ఎదురొచ్చి స్వాగతం పలకటం ఆశ్చర్యం అనిపించింది. ఆవిడ ఎదురు రావటం ఆశ్చర్యం కాదు, ఆవిడ మాటల్లోని అతిథియదనం, నా మీద అమాంతం పుట్టిన ప్రేమ, నేను ఏం చేసినా ఒకటి రెండు సార్లు పొగడతలు, ఇవన్నీ కొత్తగా అనిపించాయి. మామగారు నా ముందు నిలబడి ఉండలేకపోతున్నారు. ఇవన్నీ వదిలేసినా నా భర్త, ఎవరి కోసం నేను తప్పించిపోయానో అతను నన్ను తప్పించుకుని తిరుగుతున్నాడు. నాకు నేనుగా వెళ్ళినా కనీసం నా వైపు చూపు తిప్పటం లేదు. దూరం పెరిగింది, మళ్ళీ అదే ఒంటరితనం, పెళ్ళైన కొత్తలో ఉన్న ఆ వెలితి. నేను భయపడినట్టే జరిగింది. ఏదో అశాంతి నన్ను నిలవనివ్వట్లేదు. అయితే కొన్నాళ్ళకి నా ప్రశ్నలకు సమాధానం దొరికింది. నా తల మీద పెద్ద పిడుగు పడింది. ఆ పిడుగు ఆయన మరదలి రూపంలో 3 నెలల కడుపుతో నా గుమ్మంలో నిల్చుంది. బాధ, కోపం, ఉక్రోషం అన్నీ కలిసి వచ్చాయి. అత్తగారు చూపిన అతి మంచితనానికి, మామగారు పట్టిన మౌన వ్రతానికి అప్పుడు తెలిసింది అర్థం. నేను పురుట్లో ఉన్నప్పుడు చుట్టం చూపుగా వచ్చిన అమ్మాయికి నా గదిలో పనేంటి అన్నది నాకు అర్థం కాలేదు. అలా బరి తెగించి వచ్చిన పిల్లతో నా భర్తకు పనేమిటో మాత్రం అర్థం అయ్యింది. పెళ్ళైన కొత్తలో మా బావ అందగాడు, నువ్వు అదృష్టవంతురాలివి అంటే మురిసిపోయాను. అది పొగట్ట కాదని, తనకి ఆ అదృష్టం దక్కలేదన్న అక్కసు అని అప్పుడు అర్థం అయ్యింది. కాళ్ళ కింద భూమి కంపించింది. చేతిలోనే ఉన్న బిడ్డని చూసుకొని ఎంత ఏడ్చానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకే తెలుసు. కొన్ని రోజులు అందరూ నన్ను ఓదార్చడానికి ప్రయత్నించారు. తరువాత అది ఒక మామూలు విషయంగా, దినచర్యలో భాగంలా సర్దుకుపొమ్మని నాకు హితవు చెప్పారు. మా అమ్మకైనా నా బాధ అర్థం అవుతుంది అనుకోవటం నా తప్పని తరువాత అర్థమయ్యింది. పైగా అంతా ఆమె తప్పే అని, అనవసరంగా పుట్టింటికి తీసుకువెళ్లామని తనలో తానే కుమిలిపోయింది. ఈ సమాజంలో ఉన్న పెద్ద జాడ్యం ఇదే. మగవాడి చెడు ఆలోచనలకి చుట్టూ ఉన్న వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు కూడా పెద్ద మార్పు లేదు. ఇప్పుడు అమ్మాయి వేసుకునే బట్టల మీద నేరం మోపుతున్నారు. ఇంత జరిగినా నా పతిదేవుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు, అసలేం జరగనట్టు తాపీగా తిని తిరుగుతున్నాడు. నేనే సర్దుకుంటాను అని నిర్లక్ష్యం కాబోలు. కానీ ఎవరికీ అర్థం కాని విషయం ఒక్కటే, నా మనసులో ఏముంది, ఎందుకు గొడవ చేయటం లేదు? ఊర్లో పరువు కోసం మరదలి మెడలో మరో 3 ముళ్ళు వేశాడు. కొత్త పెళ్ళాం మోజులో ఆ గదిలోనే గడిపారు ఎక్కువ కాలం. అది ఎన్నాళ్ళు నడవలేదు. నెలలు నిండాయి. పురిటికి పుట్టింటికి వెళ్ళను అన్నది సవతి. తనకి ఉన్న తెలివికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. కొత్త పెళ్ళాం దగ్గర బండి నడవక పాత పెళ్ళాంతో పనిపడింది మా ఆయనకి. అప్పటి వరకు పట్టని కన్న కొడుకు అప్పుడు గుర్తుకు వచ్చాడు. వాడిని ఆడించే వంకతో గదిలో స్థానం కోసం వెంపర్లాడటం చూసి నాకు కంపరం వచ్చింది. చీకటి పడేసరికి తలుపు వేసుకుని లోపల కూర్చునేదాన్ని. విడిగా ముడుచుకు పడుకున్న కొడుకు బాధ చూసి మా వారి తల్లి హృదయం ద్రవించింది. పాపం వీళ్ళందరూ తల్లి కంటే ముందు ఆడపిల్లలు అన్న మాట ఎందుకు మర్చిపోతారు? మెల్లగా మా అత్తగారు అతి మంచితనం నుంచి మంచితనానికి, అక్కడి నుంచి అత్తగారి తనానికి దిగారు. చిత్కారాలు, సనుగుళ్ళు, సాధింపులు, చివరికి బెదిరింపులు, ఇవేవీ నన్ను బాధ పెట్టలేదు. సరికదా, కనీసం కదిలించలేదు. మెల్లగా నా గది
ఇంట్లో నుంచి సావిట్లోకి మారింది. ఇంటి కోడలు పని మనిషి అయింది. నన్ను నా బిడ్డని పోషిస్తున్నారు కాబట్టి వారికి వండి పెట్టడం నా బాధ్యత అన్నట్టుగా చేసుకుంటూ పోతున్నాను. ఇవన్నీ నా సవతి గమనిస్తూనే ఉంది. నా కళ్ళల్లోకి చూసి ఎన్నడూ మాట్లాడలేదు. నా మీద కసి ఇంకా తీరలేదు అనుకుంటా. ఒకరోజు వంటగదిలో నా చీర కాలింది, గాయాలు మిగిలాయి. మనసుకి ఆయన వాటికంటే గొప్పవి కావుగా, పెద్దగా బాధలేదు. అలాగే కళ్ళు మూసుకొని పడుకున్నాను. చేతికి చల్లగా తగిలింది. కళ్ళు తెరచి చూస్తే వెన్నరాస్తూ కనపడింది నా సవతి. ఆశ్చర్యం కలిగింది. అలాగే కళ్ళు మూసుకున్నాను. వెంటనే ఆ గిన్నె గిరాటేసిన చప్పుడుకి లేచి కూర్చున్నాను. తన కళ్ళు నిప్పు కనికల్లా ఉన్నాయి, ఎర్రగా. ఏదో సమాధానం కోసం వెతికాయి. నా దగ్గర సమాధానం ఉంటేగా ఉక్రోషంగా మొక్కు చేదుతూ అడిగింది, ఎందుకు ఎందుకు అంత మౌనం? మాట పడిపోయిందా? ఒక్క మాట అనలేవా? నిన్ను రాచి రంపాన పెడుతున్నారు, మాట్లాడవా? కనీసం నన్ను కొట్టాలని లేదా నీకు? ఏమిటా ప్రశాంతత? నాకేం బాధ లేదు. నాకు నువ్వంటే భయం లేదు. చేసిన పని తప్పైతే కదా నువ్వు నా భావని లాక్కున్నావు. నేను తిరిగి నా సొంతం చేసుకున్నా అంతే. ఇలా ప్రశాంతంగా నా ముందు తిరుగుతుంటే నేను భరించలేను. నీ ఇంటికి పోవచ్చుగా. ఆ పిల్లాడిని కూడా ఎంత బాధ పెడుతూ ఉన్నావు. అర్థం అవుతోందా? భర్త ప్రేమ లేదు, అత్తామామల ఆదరణ లేదు, మనశ్శాంతి అంతకంటే లేదు. ఇంకా దయచేసి ఈ నరకం నుంచి, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఆ పిల్ల ఆవేదన అర్థం అయ్యింది. కంటికి కనపడని పశ్చాత్తాపంతో కాలిపోతున్న ఆమె మీద కాస్త జాలి కలిగింది. చూడు సుభాషిణి, నీ బావుని నేను లాక్కోలేదు. నీలాగే కోటి ఆశలతో ఈ ఇంట్లో అడుగుపెట్టాను. నేను ఆరాటపడింది నాకు మాత్రమే సొంతం అవ్వాల్సిన నా భర్త ప్రేమ కోసం. అది మూడ్నాళ్ల ముచ్చట అయింది. తన చెడు ఆలోచన నన్ను చిక్కట్లోకి తోసింది. నా మనసు విరిగిపోయింది. ఇంక దేనికోసం ఏడ్చి ఏం లాభం? పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఇంకా చావైనా బ్రతకైనా ఇక్కడే. పుట్టింటికి వెళ్లి ఏడుస్తూ వాళ్ళకి భారంగా ఉండను. ఇంకో విషయం, నువ్వు దక్కించుకున్న ప్రేమ శాశ్వతం కాదు. ఆ విషయం నీకు కొన్నాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడు మాత్రం ధైర్యంగా ఉండు. అసలే పురుడు దగ్గర పడింది. వెళ్ళి పడుకో అని చెప్పాను. నిస్సహాయంగా చూస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తరువాత ఎవరి పని వారిది అన్నట్లు ఉన్నాము అందరము. మా మామగారు ఒకటి రెండు సార్లు నాకు ఏదో చెప్పాలని చెప్పలేక వెళ్ళిపోయేవారు. మనవడి మీద బెంగయేమో అని పిల్లాడిని ఆయనకు దగ్గర చేశాను. వాడికి ఆ లోటు ఎందుకు ఉండాలి అని కాస్త కుదురుపడ్డారు. మా ఆయన మాత్రం మారలేదు. అడపా దడపా బయట తిరుగుళ్ళు మానలేదు. నాకు అది పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు. కాని సుభాషిణి తట్టుకోలేకపోయింది. నేను అన్న మాటలకి అర్థం అప్పుడు తెలిసింది తనకి. నా వైపు చూస్తూ బాధగా వెళ్ళిపోయింది. శరీరం ఎంత బాధ అయినా తట్టుకోగలదు, కానీ మనసు అలా కాదు. అందులోనూ నా అనుకున్న వాళ్ళు చేసే అన్యాయం కాలకోట విషం కన్నా భయంకరమైనది. అసలే పురుడు దగ్గర పడిన పిల్ల తట్టుకోలేకపోయింది. పురిటి నొప్పుల వేళ ప్రాణం మీదకు వచ్చింది. ఎలాగోలో బిడ్డని అయితే కన్నది, కానీ ఒంట్లో శక్తి లేదు. ఎంతోసేపు బ్రతకటానికి అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. చివరిగా నాతో మాట్లాడాలి అందిట. నాకు ఆశ్చర్యం వేసింది. అయిష్టంగానే లోపలికి వెళ్ళాను. మరణశయ్యపై పొట్టు మిట్టాడుతున్న తనని చూశాక ఆమె మీద ఉన్న కోపం కాస్త జాలిగా మారింది. వయసు వేడిలో తొందరపడి చేసిన తప్పుకి ఒక పసిగుడ్డు అనాథగా మారుతోంది. తను ఏం మాట్లాడుతుందా అని ఆత్రంగా చూశాను. లేని ఓపిక తెచ్చుకొని అక్కా అని పిలిచింది. ఎందుకో తెలియదు, ఏమిటో అస్సలు తెలియదు. ప్రవాహంలాగా కన్నీళ్లు వచ్చేశాయి. మంచులాగా చల్లగా ఉన్న తన చేతిని నా చేతి మీద వేసి గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శలో తెలియని భయం, ఆందోళన, అంతకు మించిన పశ్చాత్తాపం ఆ కళ్ళల్లో చూసి నా మనసు కరిగిపోయింది. కొన్నాళ్లుగా దాచుకున్న గుండెల్లో గూడు కట్టుకున్న బాధ గట్టు తెగిన వాగులా బయటకు వచ్చింది. ఇద్దరం ఒకరిని ఒకరు పట్టుకుని తనివి తీరా ఏడ్చాము. తానే ముందు తేరుకొని, ఈ విధంగా అయినా నీ బాధ తీరటానికి సాయపడ్డాను, నాకు అదే చాలు. నేను నీకు చేసిన ద్రోహం క్షమాపణ అడిగి కడిగేసుకునేంత చిన్నది కాదు, అందుకే అడగను. కాని నా పశ్చాత్తాపం అయినా నీకు కనపడాలని నిన్ను రమ్మన్నాను. భావమీద మోజుతో
హీనమైన పని చేశాను, అది నా తప్పే. తర్వాత అందరూ నన్ను దోషిగా చూస్తుంటే ఏదో రకంగా సమర్థించుకున్నాను. అదే తెగింపుతో నువ్వు ఏమన్నా అంటే తిరగబడి ఆ ఇంట్లో నా స్థానం నిలబెట్టుకోవాలని పొగరుతో నీ ఇంట్లో అడుగుపెట్టాను. కానీ నువ్వు ఒక్క మాట కూడా అనలేదు, కనీసం కోపంగా చూడలేదు. భర్తని లాక్కున్న ఆడది ఎదురుగా తెగించి తిరుగుతుంటే కనీసం ఎదురు తిరగలేదు. మాటలు సహించావు, చేతలు సహించావు. ఇంత జరిగినా నీ ఆత్మాభిమానం చంపుకోలేదు. ఏ రోజు భర్తకి లొంగలేదు. మౌనం, అంతులేని మౌనం. ఒక నిఖార్చైన ఆడదాని మౌనం ఇంత భయంకరంగా ఉంటుంది అని, అది ఒక ఇంటినే చీకటి చేస్తుంది అని నిన్ను చూశాక అర్థమయ్యింది. ఎలాగైనా నీ చేత ఒక్క మాట అయినా అనిపించుకొని కొంతైనా నా బాధ తీర్చుకోవాలని నీ చీర అంటించాను. అప్పుడు కూడా నువ్వు ఒక్క మాట అనలేదు. ఇంట్లో ఇంత జరుగుతున్నా తన సుఖం చూసుకున్న మన భర్తని చూసి నా కడుపు రగిలిపోయింది. గొడవ చేస్తే మూడోదాన్ని తెచ్చుకుంటారు, ఇంట్లో ఇంకో మనిషి పెరుగుతుంది, అంతే తప్ప మన బ్రతుకులు మారవు కదా. అందుకే మనసులో బాధపడ్డాను. నీ అంత ధైర్యం లేదు నా మనసుకి, అందుకే తట్టుకోలేకపోయింది. నేను ప్రేమ సాధించాను అనుకున్నాను, కాదు, ఆయన కోరిక తీరటానికి ఉపయోగపడ్డాను అంతే. నేను చేసిన తప్పుకి నా బిడ్డకి శిక్ష పడకూడదు. నా పిచ్చి ప్రేమకి ప్రతిరూపం వాడు. ఆ ప్రేమకి విలువ లేకపోయినా పుట్టిన బిడ్డకి విలువ ఇచ్చైనా ఆయన మారేలా చూడు అక్క. ఈ బిడ్డ నీ బిడ్డ. నీ జీవితంలోకి ఎలా వచ్చానో అలా నే వెళ్ళిపోతున్నాను. వెళ్తూ వెళ్తూ నీ మీద పెద్ద భారాన్ని, మనసులో గాయాన్ని మిగిల్చి వెళ్తున్నాను. వీలైతే నన్ను క్షమిస్తావు కదూ. అలా తన భారం తీర్చుకొని ప్రశాంతంగా కన్నుమూసింది సుభాషిణి. కనీసం తన ఆత్మకైనా శాంతి కలగాలని దేవుడిని కోరుకున్నాను. నా బాధ్యత పెరిగింది. నా చిన్న కొడుకుకి రవి అని పేరు పెట్టుకున్నాను. ఇద్దరు బిడ్డల్ని రెండు కళ్ళుగా పెంచాను. వాళ్లతోనే లోకం. నాకు నా బాధ తెలిసేది కాదు. వాళ్ల ఆటలలో, నవ్వులతో అన్నీ మర్చిపోయాను. ఈ మొత్తం ప్రయాణంలో నా భర్తలో వచ్చిన మార్పు నేను చూడకపోలేదు. తిరుగుళ్ళు తాగుళ్ళు తగ్గాయి. నాకు దగ్గర అవ్వాలని చెయ్యని ప్రయత్నం లేదు. కుదురుగా వ్యాపారం చూసుకుంటున్నారు. మా అత్తామామలు చాలా సంతోషపడ్డారు, ఇంకా అన్నీ సవ్యంగా ఉన్నాయి అని. కానీ నేను ఏ పరిస్థితిలో ఉన్నానో ఎవరూ కనుక్కున్న పాపాన పోలేదు. అప్పుడు ఇప్పుడు ఇంకా నా వరుస మారదు అని మా అత్తగారు మామగారికి తెలియకుండా మా అమ్మా నాన్నను పిలిపించి నాకు హితవు చెప్పించింది. చూడమ్మా, ఇన్ని కష్టాలు పడ్డా ఇంటికి రాకుండా ఇక్కడే ఉండి ఇప్పుడు సవతి బిడ్డని కూడా సొంత బిడ్డలా సాకుతున్నావు. మా పేరు నిలబెట్టావు. అందరూ నీ సహనం ఓపిక చెప్పుకుంటుంటే మాకు ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా. ఇంత పరిపక్వత ఉన్న నీకు నేను చెప్పాలా? భర్త ఏదో ఒకసారి తప్పు చేశాడని అదే పట్టుకుని జీవితం నాశనం చేసుకుంటావా? సుభాషిణి ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. ఇంకా ఈ పంతం ఎందుకమ్మా? ఇంతకంటే ఏం చెప్పలేను తల్లి అన్నాడు నాన్న. పరిపక్వత అంటే ఏంటి నాన్న? భర్త ఎవరితో తిరిగినా పోనీలే అని దులుపుకుపోవడమా? ఎప్పుడంటే అప్పుడు అతని దగ్గరికి వెళ్ళటమా? స్వాభిమానం వదిలి బొమ్మలా బతకటమా? ఏది మీరు చెప్పండి. తను చనిపోయింది కాబట్టి నేను కాపురం చెయ్యాలా? అదేం లెక్క నాన్న. నా సమస్య తను కాదు నాన్న, ఆయన బుద్ధి. అయినా సుభాషిణి తనకి తానుగా చనిపోలేదు. కంటికి కనిపించని కత్తులతో చంపబడింది. మగాడు కాబట్టి అంత చేసినా సర్ది చెప్తున్నారు. అదే నేను చేస్తే తనకి కూడా ఇలాగే సర్ది చెప్తారా? ఆయన వంటికి జబ్బు పడితే సేవలు చేసి సరిచేసుకునేదాన్ని నాన్న. కానీ జబ్బు చేసింది ఆయన మనసుకి, పురుగులు పట్టి పోయింది. దాన్ని నేను బాగు చేయను, చేయాల్సిన అగత్యం నాకు లేదు. అప్పగింతల సమయంలో ఏం జరిగినా కడుపులో దాచుకోమ్మా అని చెప్పారు, గుర్తుందా నాన్న? నేను అదే చేశాను అంతే. ఇప్పటికే భర్త ఉండి లేనిదానిలా ఉంటున్నా. ఇలాంటి మాటలు చెప్పి మీరు కూడా నా దృష్టిలో ఉండి లేనివాళ్లుగా మిగిలిపోకండి, భోంచేసి వెళ్ళండి అన్నాను. ఆ మాట విన్న అందరూ నిశ్చేష్టులు అయ్యారు. మా మామగారు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మా అమ్మ నన్ను గర్వంగా చూసి కౌగిలించుకొని వెళ్ళిపోయింది. ఒక పక్కగా నించున్న నా భర్త అలాగే కూలబడిపోయాడు. మా అత్తగారు ఆ రోజు నుంచి
నన్ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు. ఒకరోజు తటపటాయిస్తూ నా గదిలోకి వచ్చిన ఆయన ఏదో చెప్పబోయి ఆగిపోయారు. ఏంటో చెప్పమని అడిగాను. విజయ, నేను చేసింది చిన్న తప్పు అని నేను అనను. మగాడి నన్న అహంకారము, సావాసు దోషాలు అన్నీ నన్ను అలా మార్చాయి. పెళ్ళైన కొత్తల్లో నిన్ను ఒక ఆడదానిలానే చూశాను. భార్య కూడా ఒక మనిషే అని, తనకి విలువ గౌరవం ఇవ్వాలని నాకు తెలియలేదు. సుభాషిణిని కూడా అలానే చూశాను. తనకి తానుగా వచ్చింది కదా, మన తప్పే ఉంది అనుకున్నాను. కానీ నీకు తనకి కూడా అన్యాయం చేస్తున్నానని నాకు తెలియలేదు. ఇన్నేళ్ల నీ వేదన నన్ను మనిషిగా చేసింది. ఒక్క మాట కూడా అనకుండా నీ మౌనంతో, సహనంతో, స్వాభిమానంతో నన్ను గెలిచావు. ఇంకెప్పుడు తప్పు చేయను, మన బిడ్డల మీద ఒట్టు అని నా సమాధానం కోసం ఎదురుచూశారు. సంతోషం, బిడ్డలు బతకాలి అంటే మీరు మాట మీద నిలబడాలి. గుర్తుపెట్టుకోండి, మీరు కావాలంటే ఈ గదిలోనే పడుకోవచ్చు, సోఫాలో నేను నా పిల్లలతోనే ఉంటాను. ఇది సుభాషిణి చావుకి, తనకు ఇచ్చిన మాటకి నేను ఇచ్చే మర్యాద అని చెప్పి నిద్రపోయాను. నిజం చెప్పొద్దు, చాలా రోజుల నుంచి నా మనసులో జరుగుతున్న పోరాటానికి కాస్త ఊరట కలిగింది. ఆదమరిచి నిద్రపోయాను. ఆ మాత్రానికి ఎంతో సంబరపడిపోయారు అత్తా మామలు. పిల్లల అల్లరితో సమయమే తెలియటం లేదు. రోజులు, నెలలు, నెలలు, సంవత్సరాలు అయ్యాయి. మా మధ్య దూరం మాత్రం అలానే ఉంది. నాకు దగ్గర అవ్వాలని ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. ఇంటి బాధ్యత అంతా నాకే ఇచ్చారు. మా మామగారు చనిపోతూ ఆస్తి కూడా నా పేరు మీద రాసి వెళ్లారు. ఆయన ఏమీ అభ్యంతరం చెప్పలేదు. కానీ ఎంత కట్టడి చేసుకున్నా మగ మనసు కదా, అప్పుడప్పుడు అధికారం చలాయించేవాడు, తన హక్కు కోసం దగ్గరకు వచ్చేవాడు. అప్పుడు నేను చూసే చూపుకి సమాధానం చెప్పలేక ఒక్కోసారి ఉక్రోషంతో ఊగిపోయేవాడు. అలాంటి ఒకరోజు నేను ఎంతకీ లొంగకపోయేసరికి కోపంలో అరిచాడు. ఏదో వయసులో ఉన్నప్పుడు చేసిన తప్పుకి నన్ను బాధ పెడుతూ, నువ్వు ఇంత క్షోభ పడతావెందుకు? ఆ తప్పుకి పుట్టిన వాడిని మాత్రం బాగానే చూస్తున్నావు, నన్ను మాత్రం దగ్గరికి రానివ్వవు. లోకంలో ఎంతమంది జంటలు ఇలాంటివి సహించి బ్రతకటం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఆస్తి మొత్తం నీకే రాసినా నీ కోపం తగ్గలేదా? ఇంకా ఏం చేస్తే నీ కసి చల్లారుతుంది చెప్పు అన్నారు. నీ ఆస్తి కంటే నాకు నా నీతి ముఖ్యం. లోకం అంతా ఏకమై సమర్థించినా తప్పు ఒప్పు అవదు. ఎంత కొత్తదైనా కుక్క ముట్టిన కుండని ఇంట్లో పెట్టుకుంటామా? ఇది అంతే. మీరు చేసింది తప్పు కాదు, ద్రోహం. నాకు మాత్రమే దక్కాల్సిన ప్రేమని, నీ జీవితాన్ని ఇంకొకరికి పంచారు. ఎంత ఆ పిల్ల వచ్చి మీద పడితే మాత్రం మీ నిగ్రహం ఏమైంది? అదే పని నేను చేసి అదే సమాధానం చెప్తే మీ పురుష అహంకారం ఊరుకుంటుందా? పోనీ, ఇద్దరితో ఆగిందా మీ వ్యవహారం? ఆ పిల్ల తట్టుకోలేక వెళ్ళిపోయింది. నాకు కనీసం ఆ చావు కూడా రావట్లేదు. మిమ్మల్ని చూసినప్పుడల్లా నా గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నాయి. మీరు చేసిన పని పదే పదే నన్ను దహిస్తోంది. అది చల్లారదు. ఈ జన్మకి మీకు క్షమాపణ లేదు. పిల్లల కోసం మాత్రమే మనం కలిసి ఉంటున్నాం అంతే. తరువాత ఎప్పుడూ ఆయన నన్ను కదపలేదు. పెద్దలు నేర్పిన సంస్కారం పుణ్యమా అని లోకం దృష్టిలో ఆయన గౌరవం తగ్గకుండా జాగ్రత్త పడేదాన్ని. అలా ఏళ్లు గడిచాయి. ఇప్పటికీ ఎవరైనా చక్కగా ఉన్న జంటని చూస్తే వాళ్ళలా మేము ఉంటే బావుండు అనిపిస్తుంది. కానీ వెంటనే ఆయన చేసిన ద్రోహం గుర్తొస్తుంది. పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. ఆడది అంటే ఏంటో వివరంగా చెప్పి పెంచాను వాళ్ళని. తండ్రి పోలికలు రాకుండా జాగ్రత్త పడ్డాను. సాగర్కి ఈ మధ్యనే నైనీతో పెళ్ళయింది. బంగారం లాంటి పిల్ల. నా తర్వాత ఇంటి గురించి, ఇంట్లో మనుషుల గురించి బెంగలేదు. అన్నీ తానే చూసుకుంటుంది. ఇంకా రవి 22 ఏళ్ళు అయిపోయాయి. వాడు పుట్టి అల్లరి. వాడు సుభాషిణి లానే. ఎప్పుడూ చలాకీగా ఉంటాడు. వాడి పుట్టుక గురించి చెప్పి వాళ్ళ నాన్నని తక్కువ చేయటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అందరు పిల్లలు వాళ్ళ నాన్నే హీరో అనుకుంటారు. అలాంటి నాన్న తప్పు చేశాడు అంటే ఆ పసి మనసులు తట్టుకోలేవు. ఆ బాధ నా పిల్లలకి పంచడం నాకు ఇష్టం లేదు. ఇది నాతోనే అంతం అయిపోవాలి. పిల్లల దృష్టిలో మేము పార్వతీ పరమేశ్వరులము. మా వరకు మేము
ఒకే గదిలో ఉంటున్న అపరిచితులము అంటే సుభాషిణికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, బిడ్డని ప్రయోజకుణ్ణి చేశాను, ఆయనలో మార్పు తెచ్చాను, అందరికీ అన్నీ చేసి అలసిపోయాను, నిర్మలమైన ప్రేమ కోసం వెతికి వెతికి అలసిపోయాను, మనసుకి బుద్ధికి జరిగిన యుద్ధంలో ఒంటరిగా మిగిలిపోయి తుఫానులో నావలాగా కొట్టుకుంటూ సాగాను, కన్నీళ్ల జడివానలో తడిసిపోయాను, పిల్లల ప్రేమలో కాస్త ఊరట పొందాను, ఇంకా పరిగెత్తే ఓపిక లేదు, మనసు అలసిపోయింది, మనశ్శాంతిగా నిద్రపోవాలని ఉంది. అలా సేద తీరిన కళ్ళతో తన జీవితం అంతా ఒక్కసారి నెమర వేసుకుంటూ తను ఎంతో ఇష్టపడి వేయించుకున్న రాధాకృష్ణుల నిలువెత్తు చిత్రం చూస్తూ వచ్చే జన్మలో అయినా నిర్మలమైన ప్రేమ దక్కేవరం ఇవ్వమని ఆ చిత్త చోరుడికి మొరపెట్టుకుని ప్రశాంతంగా శాశ్వతంగా నిద్రలోకి జారుకుంది విజయలలిత. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.